హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ క్లిక్ యంగ్ యాక్టర్ సత్యదేవ్ బ్రిలియంట్ యాక్టర్ అని తన వర్షాలిటీ యాక్టింగ్ తో ఇప్పటికే నిరూపించుకున్నారు ఒక కంప్లీట్ యాక్టర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని సత్యదేవ్ లో ఉన్నప్పటికీ స్టార్ హీరో ఇమేజ్ మాత్రం అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది అయితే తిమ్మరుసు చిత్రంతో థియేటర్స్ ను ఓపెన్ చేయించిన సత్యదేవ్ స్టార్ హీరో అనిపించుకున్నాడా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో తిమ్మరుసు పండుగ వాతావరణాన్ని తీసుకుని వచ్చాడా అన్నది రివ్యూలో చూద్దాం ఇన్నాళ్ళు మంచి కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకున్న సత్యదేవ్ తన పంత కొనసాగిస్తూ ఈసారి తిమ్మరుసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బీర్బల్ త్రయం కేస్ వన్ ఫైండింగ్ వజ్రముని అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్ కాక కొరియన్ మూవీ న్యూ ట్రయల్ ఆధారంగా ఈ మూవీని చేశారు ఎంగేజింగ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్తో మూవీ స్టోరీ మొదలవుతుంది సత్యదేవ్ సినిమా జర్నీ మొదలుపెట్టింది టూ థౌజండ్ లెవెన్లోనే లోనే కాగా ఈ మూవీ కూడా టూ థౌజండ్ లెవెన్ బ్యాక్ డ్రాప్ తోనే ప్రారంభం అవుతుంది జీవ శిక్షను లాయర్ చేసే పోరాటమే తిమ్మరుసు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని లాయర్ రామ్ ఎలా కాపాడాడు అన్నదే కథ ఒక బార్లో పనిచేస్తున్న వాసు డ్యూటీని ముగించుకొని ఇంటికి వెళ్తున్న టైంలో అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ ని దారుణంగా హత్య చేస్తారు నిందితుడు పారిపోతుండగా వాసు పోలీసులకు మ్యాటర్ ఇస్తాడు అయితే ఆ కేసులో వాసుని ఇరికిస్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి రాజు దీంతో చేయని నేరానికి ఎనిమిదేళ్ళు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటికి వస్తాడు వాసు ఆ కేసును రీఓపెన్ చేయించి అతని కోసం పోరాడతాడు రామ్ అయితే ఆ కేసుకు రామ్ కు ఏంటి ఆ చనిపోయిన అరవింద్ ఎవరు ఇంతకు హత్య చేసింది ఎవరు అన్నదే రిమైనింగ్ స్టోరీ కోర్టు డ్రామా డ్రాప్ లో వచ్చిన కథలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి అయితే వాదనలు ఎక్కువైతే జనం బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే తిమ్మరుసులో వాదనల జోలికి పెద్దగా పోకుండా కేవలం మర్డర్ ఇన్వెస్టిగేషన్తో కథను నడిపారు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కేవలం ముప్పై తొమ్మిది రోజుల్లోనే సినిమాను కంప్లీట్ చేయడం కోసం మెరుపు కాగా ఎంత వేగంగా అయితే షూటింగ్ కంప్లీట్ చేస్తారో ఈ చిత్రంలోని స్క్రీన్ ప్లే కూడా అంత వేగంగా పరిగెడుతున్నట్టుగానే ఉంటుంది చిన్న చిన్న లాజిక్లు మిస్ అయినప్పటికీ పాత్రల్లో ఉన్న పర్ఫెక్షన్ ప్రేక్షకులను నిరాశపరచదు నెక్స్ట్ ఏం జరుగుతుందనే థ్రిల్ను మిస్ కాకుండా కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఉండాల్సిన ప్రాథమిక సూత్రం ఆడియన్స్ ను కథలో ఇన్వాల్వ్ చేయడం నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడం తిమ్మరుసులో ఈ మ్యాజిక్ అక్కడక్కడా కనిపిస్తుంది కానీ అదే ఫ్లో కంటిన్యూ చేయలేకపోవడం లోటుగా కనిపిస్తుంది మర్డర్ వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టే ప్రయత్నంలో ఎన్నో చిక్కుముడులు ఆ చిక్కుముడును విప్పే ప్రయత్నంలో మరో ట్విస్ట్ కన్నడ కథను రీమేక్ గా చేసిన అందులోని ఒరిజినాలిటీ మాత్రం పోగొట్టకుండా తిమ్మ తిమ్మరుషు చాలా గొప్పగా అండ్ ఆసక్తికరంగా మల్చారు దర్శకుడు అయితే క్లైమాక్స్ ఏదో ఉంటుందని భారీ హైప్ ఇచ్చి చివరిలో ఓస్ ఇంతేనా అన్నట్టుగా చేశారు నిజానికి ఈ మర్డర్ మిస్టరీకి కథ కొసరంతే కానీ కథనమే ప్రధాన బలం హీరో క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడానికి అనవసరమైన హంగామా చేయకుండా సింపుల్ గా కథలోకి తీసుకొని వెళ్లారు కథానాయకుడు కోసం కథ అని కాకుండా కథ కోసం కథానాయకుడు అన్నట్టుగా హీరో పాత్ర ఉంటుంది ఎవరైనా లాయర్ కేసు గెలిస్తే బైక్ నుంచి కారుకు వెళ్తారు కానీ రామ్ కారు నుంచి బైక్కి వచ్చాడు లాంటి చిన్న డైలాగ్ ద్వారా హీరో పాత్ర స్వభావం ఏంటనేది చాలా చమత్కారంగా చూపించాడు దర్శకుడు గతంలో కూడా సత్యదేవ్ థ్రిల్లర్ మూవీస్ ను చాలా చేశాడు కానీ అందులో యాక్షన్ ఎపిసోడ్స్ లోటుగా కనిపిస్తుంది కానీ ఈ మూవీలో వాటిని సత్యదేవ్ లిఫ్ట్ ఫైట్ సినిమాలో హైలైట్ కాగా యాక్షన్ సీన్స్ చేయగలనని చూపించాడు సత్యదేవ్ ఇదే కథలో కీలకమైన పాత్ర వాసు ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు అంకిత్ చుట్టూనే కథ నడుస్తుంది ఇక హీరోకి అసిస్టెంట్ లాయర్ గా నటించాడు ప్రియాంక జవాల్కర్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఈ సినిమాలో సాంగ్స్ లేవు కాబట్టి హీరోకి ప్రియురాలి పాత్రలో సెటిల్ అయిపోయింది ఇక బ్రహ్మాజీ సుధాకర్ పాత్రలో అదరగొట్టేశాడు అతని ప్రతి పంచుకు థియేటర్స్ లో నవ్వులు వినిపించాయి హీరోతో పాటు జర్నీ చేసి లాయర్ పాత్రలో ఫుల్ లెంత్ రోల్ చేశాడు బ్రహ్మాజీ క్రిమినల్ లాయర్ గా కనిపించిన రవిబాబు ఉన్నంతలో పర్వాలేదు ఇక జాన్సీ అజయ్ హర్ష ప్రదీప్ తమ పాత్రలకు న్యాయం చేశారు శ్రీచరణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కాగా అప్పు ప్రభాకర్ కెమెరా పనితనం అయితే చాలా బాగుంది హీరో సత్యదేవిని లాయర్ గా బాగా చూపించారు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగానే గొప్పగా ఉన్నాయి చివరికి తిమ్మరుసు కేసుతో పాటు బాక్స్ ఆఫీస్ కూడా గెలిచినట్టే సో దిస్ ఇస్ తిమ్మరుసు రివ్యూ అండ్ ఫర్ మోర్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడే యూ క్లిక్ నుంచి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ను కూడా గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్